వెల్కమ్ టు బ్రైట్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో ఎన్నో అమేజింగ్ ఫ్యాక్ట్స్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనేది ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. లెట్స్ గో టు ద వీడియో. గైస్, ఇక్కడ మీరు చూస్తున్నది ఒక ముత్యం. దాదాపు 35 కేజీలు ఉంటుంది, అంటే 75 కోట్ల విలువ. అయితే ఫిలిపియన్ మత్స్యకారునికి ఒక సముద్రంలో దొరికింది. అయితే ఎవరికి చెప్పకుండా వాళ్ళ ఇంట్లో రోజు దాన్ని ఒక నమ్మకంగా పూజించేవాడు. ఒకరోజు వాళ్ళ ఇల్లు మొత్తం పూర్తిగా కాలిపోయింది. ఆ ముత్యం అనేది దానికి చిన్న మరక కూడా పడలేదు. దాంతో అధికారులు వచ్చి దాన్ని పరిశీలించిన తర్వాత అది ఒక ముత్యం, దాదాపు 75 కోట్లు విలువ ఉంటుంది అని తెలిపారు. దాంతో ఆ రాత్రికే ఆ ఫిలిపియన్ మత్స్యకారుడు కోటీశ్వరుడు అయ్యాడు. అలా ఉంటుంది లక్ అనేది. ఫ్యాక్ట్ నెంబర్ 2, మన ఇండియన్ పాలిటిక్స్లో అటల్ బిహారీ వాజ్పేయి గారిది ఒక ప్రత్యేక స్థానం. తను ఒక గొప్ప లీడర్గా నిలిచిపోయారు. అయితే అటల్ బిహారీ గారిని ఒక పాకిస్తానీ రిపోర్టర్ ఇంటర్వ్యూ చేయడం కోసం వచ్చింది. ఎలా అంటే, నన్ను పెళ్లి చేసుకుంది, పెళ్లి చేసుకున్న తర్వాత నాకు జమ్మూ కాశ్మీర్ని గిఫ్ట్గా ఇవ్వండి అని అడిగింది. అయితే అటల్ బిహారీ వాజ్పేయి గారు, షూర్ ఇస్తా, కానీ నిన్ను పెళ్లి చేసుకున్నందుకు నాకు కట్నంగా పూర్తి పాకిస్తాన్ని ఇవ్వు అని అడిగాడు. దాంతో ఆ పాకిస్తాన్ రిపోర్టర్ నోరు మెదవకుండా సైలెన్స్గా ఉంది. ఇలాంటి గొప్ప లీడర్స్ ఊకే కాదు కదా మరి. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఇప్పటికే గమనించే ఉంటారు, మనం సింగిల్గా నడుచుకుంటూ వెళ్ళినప్పుడు మన తలపైన చిన్న చిన్న దోమలు అనేది రౌండ్ అప్ చేస్తాయి. అండ్ మనం గుంపుగా కూర్చున్నప్పుడు కూడా కొంతమందికి ఎక్కువ కుడతాయి, కొంతమందికి తక్కువ కుడతాయి. అలా ఎందుకు జరుగుతుందంటే, మన బాడీ నుండి రిలీజ్ అయ్యే కార్బన్ డైఆక్సైడ్ అండ్ స్మెల్ వల్ల అలా జరుగుతుంది. అంటే దోమలు ఎక్కువ అట్రాక్షన్ అవుతాయి. చాలామంది హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తారు, అండ్ కొంతమంది చెవిలో ఉన్న వేడి అండ్ గుల్మి వల్ల కూడా దోమలు అనేది ఎక్కువగా అట్రాక్షన్ అవుతాయి. అదేవిధంగా కొంతమందికి చెమట అనేది చాలా వస్తుంది. అండ్ ప్రెగ్నెన్సీ టైంలో ఉన్న వాళ్ళకి, ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్న వాళ్ళకి కూడా అట్రాక్షన్ అవుతాయి. ఇప్పుడే వచ్చిన చెమట ఆరిపోయిన తర్వాత కూడా ఆ స్మెల్కి దోమలు అది ఎక్కువ అట్రాక్షన్ అవుతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఇక్కడ మీరు చూస్తున్నది మష్రూమ్ గింజలతో తయారు చేయబడిన సూటు. ఇది ఎందుకు ఉపయోగపడుతుందో ఇప్పుడు మీకు వివరంగా చెప్తా. ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ డీకంపోజ్ అయ్యే సమయంలో విషపూరితమైన స్మెల్స్ అనేది వాతావరణంలో కలుస్తాయి. అలా కలవకుండా ఈ మష్రూమ్ గింజలతో తయారు చేయబడిన సూట్ని ఆ మనిషికి తొడిగించిన తర్వాత మనం దహనం చేసిన తర్వాత కంపోజ్ అయ్యే సమయంలో ఆ మష్రూమ్స్ అనేది గ్రో అవుతాయి. అలా గ్రో అవడం వల్ల ఆ మష్రూమ్స్ నుండి విషపూరితమైన స్మెల్ అనేది బయటికి రాదు. ఫ్యాక్ట్ నెంబర్ 5, తెలుగు మూవీ ఫీల్డ్లో ఉన్న సాయి పల్లవి తను ఎంత న్యాచురల్గా యాక్ట్ చేస్తుందో మనందరికీ తెలిసిందే. రీసెంట్గా బ్యూటీ అండ్ ఫేర్నెస్ కంపెనీ వాళ్ళు సాయి పల్లవిని అప్రోచ్ అయ్యి ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేయమని అడిగారు. అంతేకాకుండా కోట్లల్లో ఆఫర్ కూడా ఇచ్చారు. అప్పుడు సాయి పల్లవి ఏం చెప్పిందంటే, మనం పుట్టేటప్పుడు ఎలాంటి చర్మంతో పుడతామో అదే అసలైన అందమని చెప్పింది. ఇలాంటి క్రీమ్ల వల్ల మనకి ఎలాంటి ఉపయోగం లేదు కూడా, అందుకోసం నా ఫ్యాన్స్ని మోసం చేయలేను అని ముఖాముఖిగా చెప్పేసింది. ఫ్యాక్ట్ నెంబర్ 6, ఎప్పుడైనా మీరు ఆలోచించారా, మన భూమి తన చుట్టూ తాను గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది. అలా తిరగడం స్టాప్ అయితే ఏమవుతుంది? అలా తిరగడం ఎప్పుడైతే స్టాప్ అవుతుందో, మనం భూమి నుండి స్పేస్లోకి ఒక గన్ నుండి బుల్లెట్ ఎంత స్పీడ్గా వెళ్ళిపోతుందో, మనం భూమి నుండి స్పేస్లోకి అంత స్పీడ్గా వెళ్ళిపోతాం. కింద ఉన్న యానిమల్స్ అనుకున్న సూక్ష్మ జీవులు విత్ ఇన్ సెకండ్లో చనిపోతాయి. స్పేస్లో ఉన్న ఆస్ట్రోనట్స్ మాత్రమే ఒక గంట వరకు బతకగలరు. ఫ్యాక్ట్ నెంబర్ 7, నార్త్ కొరియాకు చెందిన కిమ్ జాంగ్ ఉన్ అందరికీ తెలిసే ఉంటుంది. వీడు ఎంత దుర్మార్గుడు అంటే, ఆఖరికి కుక్కల్ని పిల్లల్ని కూడా వదలలేదు. ఎందుకంటే కరోనా పాండమిక్లో ఫుడ్ షార్టేజ్ అనేది చాలా వచ్చింది. అందుకోసం జనాలకి మీ దగ్గర ఉన్న డాగ్స్ కానీ క్యాట్స్ కానీ గవర్నమెంట్కి అప్పగించాలి అని ఆర్డర్ పాస్ చేశారు. దాంతో చాలామంది జనాలు డాగ్స్ని క్యాట్స్ని గవర్నమెంట్కి అప్పగించింది. వాటిని చంపేసి కట్ చేసి ఫుడ్ లేని వాళ్లకు ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత కొన్ని మిగిలిన వాటిని రెస్టారెంట్కి కూడా ఇచ్చాడు. తర్వాత కొన్ని ఫ్యామిలీస్ పెట్ డాగ్స్ కానీ పెట్ క్యాట్స్ కానీ అంత ప్రేమగా పెంచుకున్నారని, అలా ఇవ్వలేకపోవడంతో వాటికి మనుషులకి పాయిజన్ ఇచ్చి చనిపోయారు. ఇలా చేయడం చాలా దారుణం కదా. ఫ్యాక్ట్ నెంబర్ 8, అలెస్కా ఎక్కడుందని అడిగితే చాలామంది యుఎస్లో ఉంది అని చెప్తారు. కానీ రష్యా నుండి మార్చ్ 6, 1967లో యుఎస్ఏకి కొనబడింది $7 మిలియన్కి. అంటే మన ఇండియన్ రూపీస్లో 53,63,69,000 కొనబడింది. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ ఆల్లో ఉంచుకోండి, మీకు నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తాయి. థ్యాంక్ యూ.